సో ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే ఈ నెల 19 నుంచి అయితే 10th ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కదా అంటే మొత్తంగా మూల్యాంకనం అయితే జరుగుతుందన్నమాట రాష్ట్రంలో 10వ తరగతి విద్యార్థులకు మేలు జరిగేలా పాఠశాల విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది ఎవరైనా విద్యార్థి 10వ తరగతి పబ్లిక్ పరీక్షలో నిర్ణీత ప్రశ్నల సంఖ్య కన్నా ఎక్కువ ప్రశ్నలకు సమాధానం రాసి ఉంటే వాటిలో ఎక్కువ మార్కులు వచ్చిన సమాధానాన్ని పరిగణలోకి తీసుకుని ఆ విద్యార్థి మొత్తం మార్కులను నిర్ణయిస్తున్నారు తక్కువ మార్కులు వచ్చిన ప్రశ్నల జవాబులు తీసివేయనున్నారు ఈ మేరకు తాజాగా పాఠశాల విద్యాశాఖ ప్రొసీడింగ్స్ విడుదలైతే చేసింది సో ఇది ఒక మంచి సువార్త 19 నుంచి 21వ తేదీ వరకు విద్యార్థుల ప్రశ్న పత్రాల మూల్యాంకనం అయితే చేస్తారన్నమాట రాష్ట్ర వ్యాప్తంగా 23 జిల్లా కేంద్రాల్లో పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామ జిల్లా నంద్యాల జిల్లా కేంద్రాలు మినహాయించి మిగిలిన 23 జిల్లాల్లో ఇందుకోసం ఏర్పాటైతే చేస్తున్నారు అయితే ఇక్కడ మంచి సువార్త ఏంటంటే ఆప్షన్స్ ఈసారి ఇవ్వడం వల్ల ఆప్షన్స్లో క్వశ్చన్స్ రాసిన తర్వాత ఎక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారంటే అందులో ఎక్కువగా ఏ అయితే క్వశ్చన్కు అంటే ఎక్కువ మార్కులు అయితే వచ్చినాయో ఆన్సర్ రాసినప్పుడు ఆ ఆన్సర్నే పరిగణలోకి తీసుకొని తక్కువ మార్కులు వచ్చిన క్వశ్చన్ ఆన్సర్ని అయితే దాన్ని వాల్యూ చేయకుండా దీన్ని కలిపి ఎక్కువ మార్కులు వచ్చే విధంగా విద్యార్థులకు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయబోతుంది అనమాట ఇది ఒక మంచి సువార్త అని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి కీలక ఆదేశాలు కూడా జారీ కావడం జరిగింది సో ఈ నేపథ్యంలో విద్యార్థులకు ఈసారి 10th క్లాస్ సెగ్లో ఎగ్జామ్కి సంబంధించి పరీక్షలు రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి అదే కూడా అన్ని ఆటలకి అటెంప్ట్ చేసిన వారికి అనమాట సో ఇప్పుడే మనకి ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను